బండారం దేరంపల్లి గ్రామం వికారాబాద్ మండల జిల్లా వికారాబాద్ నేను ఆలంపల్లి తిరుపతి రెడ్డి సర్పంచ్ మా యొక్క గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాను కొందరు ప్రతిపక్ష విపక్ష పార్టీ వార్డు మెంబర్లు ముగ్గురు కలిసి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నాను వాటిని చూసి వీళ్ళు ఊరవలేక నా పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటు 2019 జనవరి సర్పంచ్ ఎలక్షన్లో నా పైన పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళను వాళ్ళ మద్దతుగా నిలిచినటువంటి అనుచరులు వీళ్ళు నా పైన ఆరోపణలు చేయడం జరిగింది రాజకీయ దురుద్దేశం తోటి వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు 6 మంది నిన్న నా పైన ఆరోపణలు చేయడం జరిగింది 6 మందికి 6 రకాలుగా వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక అనేక రకాల 6 మందికి 6 రకాలుగా బాధలు ఉన్నాయి ఒకటేమో మొదటి వ్యక్తి అనే క్యాండిడేట్ ఏమో నా పైన సర్పంచ్కి పోటీ చేసి 12 ఓట్లు మాత్రమే ఆయనకు వచ్చినాయి అనే బాధలు ఆయన ఉన్నాడు రెండో వ్యక్తి ఉప సర్పంచ్ పదవి దక్కలేదనే బాధలు తనున్నాడు మూడో వ్యక్తి ఏంటంటే వాళ్ళన్న సర్పంచ్కి నా పైన పోటీ చేస్తే పోటీ చేసిన కారణంగా తను ఓడిపోయిండు ఆ బాధలు ఆ మూడో మనిషి అనేది ఆయన ఉన్నాడు నాలుగో వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఎదురు సామాజిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ హోటల్ ప్లేస్ అనేది వాళ్ళది వాళ్ళు తీసుకోవడం జరిగింది వీడు హోటల్ పోయిన బాధల ఈ వ్యక్తి ఉన్నాడు ఐదో వ్యక్తి ఏంటంటే మద్దతుగా ఉన్నది కానీ క్యాండిడేట్ గెలవనందుకు బాధల ఐదో వ్యక్తి ఉన్నాడు ఆరో వ్యక్తి ఏంటంటే ఆయన ఏమన్నా పర్సంటేజ్ రూపంలో డబ్బులు అడిగిన కారణంగా నేను ఇవ్వలేని కారణంగా తను అట్లాగే మహిళలు వితంతు మహిళల పెన్షన్లు బ్యాంకులలో డ్రా చేయడం కానీ మోసం చేసి ఇట్లాంటి పైసలు తినటువంటి తినే అలవాటున్నటువంటి వ్యక్తి లింగాయలు వచ్చిన పాండరంగారెడ్డి గారు ఇట్లా వీళ్ళు అనేక రకాలుగా నా పైన ఇట్లాంటి ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇది కూడా కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పినట్టు నేను కూడా నిధులు దుర్వినియోగం చేసుకున్నట్టుంటే రుజువు చేయాలి కానీ నోటికి వచ్చినట్టు వాళ్ళంతా వాళ్ళు ఆరోపణ చేయడం కరెక్ట్ కూడా కాదు అది ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం కూడా అది కరెక్ట్ కానే కాదు నాకు డబ్బులు ఏమంటారు డబ్బులు ఇప్పుడు పనులు చేయని కూడా బిల్లులు సృష్టించుకొని ఆ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాలు రుజువులు ఏమైనా ఉంటే కూడా చట్టపరమైన శిక్షలు తీసుకొని నేను దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అంతేగాని వాళ్ళకి మనసుకు నచ్చినట్టుగా వీళ్ళు అట్లా ఫ్రాడ్ చేసిరు ఇట్లా చేసిరు అని చెప్పి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా పరువు నష్టం కింద వాళ్ళపైన నేను దావా వేస్తాను ఎంపీఓను కూడా విలేజ్ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను ఖండిస్తా ఉన్నా వీళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు వ్యక్తిగత వీళ్ళ ఆరుగురు వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి బాధలను నా పైన ఆరోపించడానికి సరికాదు వాళ్ళు నా పరువు తీస్తున్నందుకు వాళ్ళపైన నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అట్లాగే వాళ్ళపైన పరువు నష్టం కింద దావా వేశానని చెప్పి తెలియజేస్తాను ఉంటే నా పైన చర్యలు తీసుకోవచ్చు దానికి నేను కూడా బాధ్యత ఉంటాను పైన మా గ్రామంలో కొంతమంది దురుద్దేశంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతూ ప్రతి ఏ అభివృద్ధి పనులు మా గ్రామంలో జరిగినా కానీ కొంతమంది వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతో లేకపోతే ఇంకేమని తెలియదు ప్రతి అంశానికి ప్రతి ప్రభుత్వ పనులకు ఆటంకం ఏర్పడుతున్నారు అయితే ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి వాళ్ళు నిన్న ఆరోపణ చేయడం జరిగింది దానికి సంబంధించి అందులో ఎంబీ రికార్డ్స్లో కానీ ఇంకా ఏమైనా రికార్డ్స్ ఉంటే స్పష్టంగా నిష్పక్షపాతం లేకుండా ఇస్తే దానికి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు వాళ్ళంతకు వాళ్ళే సర్పంచ్ అది నిధులకు గులమాలు చేసినామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుంది కాబట్టి ఏమున్నా కానీ ఇలాంటి అంశానికి ప్రభుత్వం నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చర్యలు తీసుకోవాలని నేను చెప్తున్నాను ఒక నిమిషం ఇల్లు ట్యాక్సులు 5 లక్షలు అని అన్నారు యాక్చువల్గా 2019 ఇప్పటి వరకు 370,000 వసూలైనాయి 350,000 వసూలైనాయి ఇంకా 140,000 అండ్ 350,000 మీద చిల్లర వసూలైంది ఇంకా 140,000 వీళ్ళు ఏమన్నా డెవలప్మెంట్కి ఇచ్చిరా మరి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు 5 లక్షలని దుర్వినియోగం అంటారు
మరి ట్యాక్సులు వసూలు అయిందేమో 354,000. మరి ఇలా ఇలా డెవలప్మెంట్ ఇంతకెళ్ళేమో డెవలప్మెంట్కి ఇచ్చిరా. మళ్ళీ 5 లక్షలది ఎంపీలు కూడా కావు. ఇప్పుడు వాళ్ళ రికార్డు యాజ్ పర్ రికార్డు 5 లక్షలు అని అంటారు దుర్వినియోగం. దాని రికార్డు లేదు కదా, ఆ రికార్డు తీసుకోవాలి కదా. మరి ఏదో ఏదో చేసి ఏదో ఏదో కాగితాలు తీసుకొని నువ్వు ఒక గుడ్డిగా అంచనాకి వచ్చి 5 లక్షలు దుర్వినియోగం అయినవి, 10 లక్షలు దుర్వినియోగం అనేది తప్పు కదా. మాకు కూడా రికార్డు కూడా కరెక్ట్గా దొరికిందనుకో చట్టపరమైన చర్యలు వీళ్ళకు కూడా డిఫర్మేషన్ అండ్ సివిల్ డిఫర్మేషన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది లేక వాళ్ళ ఇష్టం. అది యాజ్ పర్ రికార్డు వాళ్ళు గవర్నమెంట్ ఏమన్నా తప్పు జరిగితే గవర్నమెంట్ చూసుకుంటారు, కలెక్టర్ చూసుకుంటారు. వీళ్ళు అవసరమైతే వీళ్ళు తప్పు చేసినంతే సస్పెండ్ కూడా చేస్తుంది. వీళ్ళ చట్టానికి వీళ్ళ చేతిలో లేదు కదా. అన్యాయం జరిగితే వాళ్ళు ఆటోమేటిక్గా చర్యలు తీసుకుంటారు. ఇది నేను జరిగిందా జరగలేదా నేను రాత్రి క్లియర్గా మెసేజ్ చదివిన వీళ్ళు గ్రూప్లో, ఎండిపి న్యూస్ అనే గ్రూప్లో మెన్షన్ చేసేవు. నేను అప్పుడు రికార్డు ఎంత ఉంది ఏంటి అంటే వాళ్ళు క్లియర్ 1500 పేజీలు ఉన్నానన్నారు. అవి పీడిఎఫ్ చేసి పెట్టున్నాను, ఎవరు రిప్లై చేయలేరు. 5 లక్షలు ఎక్కడెక్కడెళ్ళి వచ్చినాయి నాకు ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. నాకు ఎంతెంత అమౌంట్ అనేది క్లియర్గా చూపించమంటే కూడా చూపిస్తాను.